విశాఖ ఉక్కు పరిరక్షణ గుంటూరులో ప్రారంభమైన విద్యార్థి యువజన సమైక్య యాత్ర మూడవ రోజుకు చేరుకుంది. కాకినాడ, పిఠాపురం, అన్నవరం, తుని, పాయకరావుపేట, వేంపాడు మీదుగా బైక్ ర్యాలీ విశాఖ జిల్లాలో అనకాపల్లికి చేరుకుంది. 32 మంది విద్యార్థుల ప్రాణాలను బలిదానంతో ఏర్పడినటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ సాగుతున్న బైక్ యాత్రను రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ చేపట్టింది. ఈ బైక్ యాత్రలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె సుందరయ్య, బి లక్ష్మణరావు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం కిరణ్, పి మనోజ్ కుమార్ పలువురు పాల్గొన్నారు. స్లో స్లో స్లో